పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బై చెప్పి గత ఏడాది ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళిపోయారు. అక్కడ అదృష్టం పరీక్షించుకున్నారు, కానీ పరాజయంతో రాజకీయాల్లో కొనసాగుతూనే మళ్ళీ సినిమాలు బటపట్టారు. రీఎంట్రీలో పవన్ తీస్తున్న మొదటి సినిమా వకీల్ సాబ్. పవన్ కళ్యాణ్ మాస్ పాత్ర పోషిస్తే కథ వేరేగా ఉండడంలో ఎలాంటి సందేహం లేదు. గబ్బర్ సింగ్లో పోలీసులు ఆలరించిన పవన్ ఇప్పుడు తన రీఎంట్రీ మూవీ వకీల్ సాబ్లో మరోసారి మాస్ పాత్రలో ఆలరిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వకీల్ సాబ్ టీజర్ను రిలీజ్ చేశారు. ఇది అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. దాదాపు 3 ఏళ్ల తర్వాత పవర్ స్టార్ పవన్ పవర్ చూపించేలా టీజర్ను తీర్చిదిద్దారని ఫ్యాన్స్ ఎక్సైట్ అవుతున్నారు. దాదాపు 1.1 నిమిషాలు ఉన్న ఈ టీజర్ను చూస్తే పవన్ కళ్యాణ్ స్టామినాను ప్రేక్షకులకు రుచి చూపించాలని చెప్పాలి. లాయర్గా పవన్ కోర్టులో వాదించడమో తెలుసు, కోర్టు తీసి కొట్టడం తెలుసు అని చెప్పే డైలాగు అభిమానులను రోమాను లెక్కబడిచేలా చేస్తుంది. తాజాగా ఈ టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో అంతా ట్రెండ్ అవుతోంది. పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ టీజర్పై తమ అభిప్రాయాన్ని తెలియజేస్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి తమ బెస్ట్ విషెస్ను తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఈ టీజర్ని వీక్షించిన టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ NTR తనదైన షేర్లో కామెంట్ చేశారు. ఈ టీజర్ని ట్యాగ్ చేస్తూ కొన్ని కామెంట్లు చేశారు జూనియర్ NTR. వాటిని ఒకసారి గమనిస్తే, వకీల్ సాబ్ టీజర్ అదిరిపోయింది, పవన్ కళ్యాణ్ గారిని చాలా కాలం తర్వాత ఇలా చూస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది, మూవీ పక్కా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, ఆల్ ది బెస్ట్ టు ద వకీల్ సాబ్ మూవీ టీమ్ అండ్ ఎస్పెషల్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటూ జూనియర్ NTR సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని ప్రేక్షకులతో పంచుకోవడం జరిగింది.